నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంట్ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ఉంది, అలాగే అన్ని హైకోర్టులో అన్ని లోయర్ కోర్ట్స్ నుంచి మేము చూస్తూ ఉన్నాము, కేసులు ఫైల్ చేస్తూ ఉన్నాము. సో ఈరోజు అంశం ఏంటంటే, కెన్ ఫైల్ ఏ డైవర్స్ ఇఫ్ వైఫ్ డినైల్ ఆఫ్ సెక్స్ అని ఒక మిత్రుడు అడిగాడు. అయ్యా, ఇట్లా నా భార్య నాకు సెక్స్కి సహకరించట్లేదు, నేను ఎప్పుడు అడిగినా కూడా సెక్స్ గురించి ముభావంగా ఉంటుంది, అలాగే నాకు సెక్స్ అనేది అంటే సరిగ్గా మేము అనుకున్నంత దాంట్లో కూడా అసలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాను నేను, మరి మ్యారేజ్ చేసుకుంది ఎందుకండి అని చెప్పి ఆయన మిత్రుడు మనకి ఒక ప్రశ్న అనేది సంధించడం జరిగింది. సో వీడియో చూడటానికి దయచేసి స్కిప్ మొత్తం కొట్టకుండా డైరెక్ట్ లాస్ట్ వరకు చూడండి. అలాగే తెలుగులోని మొట్టమొదట మన లా మీడియా ఛానల్ తెలుగులోని మొట్టమొదటిది, దాదాపు 1,00,000 మందికి పైగా మన లీగల్ అవేర్నెస్ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మనకి ఇన్స్టాలోను ఫేస్బుక్లోను చాలా మిగతా అన్ని సోషల్ మీడియాలో లా మీడియాని కొడితే మీకు అన్ని వచ్చేస్తాయి, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇంకోటి ఏంటంటే, ఈ సెక్స్కి సంబంధించి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సెక్స్కి సంబంధించి అనేక జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది, అతి ముఖ్యమైనది. అలాగే మీకు చెప్తాను, అలాగే ఇక్కడ భార్య కానీ భర్త కానీ గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకున్నారు ఓన్లీ నేనేదో భార్య గురించి చెప్తున్నాను, మహిళల గురించి కాదండి, పురుషులు కూడా సెక్స్లో కనుక సరైన సుఖాన్ని అందించకపోయినా, అలాగే సెక్స్ పరంగా సరైన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోయినా కూడా ఇది ఒక గ్రౌండ్, వన్ ఆఫ్ ద గ్రౌండ్ కింద డైవర్స్ పొందే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే చాలామందికి ఉన్న కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అదేంటంటే, ముఖ్యంగా సార్ ఇట్లా నేను అంటే మాకున్న ఎక్స్పీరియన్స్ కూడా మేము చూస్తుంటాం కదా, దాంట్లో కొంతమంది ఏంటంటే పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడున్న మన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, దాని ద్వారా వాళ్ళకి అంటే ఎరక్షన్ లేకపోవటం పురుషులకు సంబంధించి. సో సరిగ్గా కొంతమంది ఏంటంటే చిన్న పెన్నీస్ ఉంటుంది వాళ్ళకి, చిన్న పెన్నీస్ ఉంది, దానివల్ల సాటిస్ఫాక్షన్ కలగకపోవటం. కొంతమంది పెన్నీస్ అనేది కొంచెం వంకరగా ఉంటుంది, సో దాని ద్వారా అంటే ఇవన్నీ వాళ్ళు చెప్పినాయి, నేను నాకైతే అవగాహన లేదు. సో ఆ పెన్నీస్ వంకరగా ఉందని చెప్పేసి కొంతమంది కంప్లైంట్స్ ఇవ్వటం, ఇదే కాకుండా ఎరక్షన్ లేకపోవటం, లేకపోతే వాళ్ళు అంగం అనేది మెత్తబడిపోయి అంటే లోపల అది జనరల్గా వెళ్ళంగానే అది మెత్తబడిపోయి బయటకు వెళ్ళిపోవటం, అంటే సరైన సాటిస్ఫాక్షన్ లేకపోవటం, అలాగే మహిళలకు సంబంధించి ప్రిజిడిటీ ఉండటం వాళ్ళకి, అలాగే దానికి సంబంధించి లోపల వాళ్ళకి సంబంధించిన విజినల్కి సంబంధించిన కొన్ని హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉండకపోవటం. సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మేము చేసిన కేసుల్లో మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను మీతో చెప్తున్నాను. కాబట్టి ఈ రకమైన అంశాలు సంబంధించి ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి కనుక మీరు మందులు వాడినా కూడా అవ్వట్లేదు, పని అవ్వట్లేదు. సో అలాంటప్పుడు ఇద్దరికి ఏంటంటే ఇక చిరాకు వస్తుంది, ఇక సెక్స్ ఎందుకు రా బాబు అని. పెళ్లి చేసుకుంటాలో ఒక రకమైన రైట్ కూడా ఏంటంటే, సెక్స్ అనేది కూడా ఒక రైట్, వివాహ వ్యవస్థలో సెక్స్ అనేది కూడా ఒక రైట్, భార్యాభర్తల రైట్ అన్నమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు, సో అది కూడా డిస్సాటిస్ఫాక్షన్ అయిపోయి మనకి చాలా కష్టం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి క్రూయాలిటీ కింద, అలాగే ఈ సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి సెక్స్వల్గా సెక్స్కి దూరంగా ఉంటున్నారని చెప్పేసి చెప్పడం వల్ల కానీ అన్ని ద్వారా కూడా మీరు డైవర్స్ పొందే అవకాశం ఉంది. అది వైసా వర్స ఎవరైనా ఏం లేదు, అంటే మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ గ్రౌండ్ మీద మీరు నిరభ్యంతరంగా మీరు డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే, మీకు దీనికి సంబంధించి కేవలం అపాయింట్మెంట్ కోసం మా నెంబర్ 9948090355 నెంబర్ కేవలం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ ముందే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుందని నేను అనుకుంటాను. దయచేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.